నమస్తే అండి ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ. మీకు ఇవాళ ఒక విషయాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఒక 1 మంత్ బ్యాక్ మన ఫేస్బుక్ ఫాలోవర్ గంగాధర్, మెట్పల్లి గంగాధర్ అని నాకు కాల్ చేశాడనమాట. అన్న, ఒక అతనికి కరోనా వచ్చి లంగ్స్ అన్నీ పాడైపోయినాయి, అప్పటికే 5-6 లక్షలు ఖర్చు అయినాయి. ఆదిలాబాద్ డిస్టిక్లో ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో వేసాము, ట్రీట్మెంట్ నడుస్తుంది, ఇప్పటికీ 5-6 లక్షలు అయినాయి, డాక్టర్లు మాత్రం ఏమవ్వదు, ఎప్పుడైనా చనిపోవచ్చు అని చెప్పి అన్నారు. చనిపోయినా పడలేదని చెప్పేసి మేము అగ్రిమెంట్ రాసుకొని సంతకం పెట్టేసి ట్రీట్మెంట్ చేపిస్తున్నాము. బతుకుతాడని చెప్పేసి మేము గ్యారంటీ లేము, మేమైతే పట్టలేమని చెప్పి ముందే చెప్పారు, ఎప్పుడైనా ఏమైనా కావచ్చు అని చెప్పి అన్నారు. సరే ఎట్లయినా పడలేదు, ఫస్ట్ ట్రీట్మెంట్ చేయని చెప్పేసి చేపించాము. మా దగ్గర ఉన్న డబ్బులన్నీ, మా భార్య మెడలో ఉన్న బంగారం కూడా తాకట్టు పెట్టేసి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేపించామని చెప్పి చెప్పారన్నమాట. చెప్పించినా కూడా డాక్టర్లు గ్యారంటీ అంటున్నారు. 80 కదా శాస్త్రేషన్, 80 90 60 60 60 80 మధ్యలో ఆక్సిజన్ శాస్త్రేషన్స్ ఉంటుంది. రోజు 14 లీటర్స్ ఆక్సిజన్, రోజు 14 లీటర్ల ఆక్సిజన్ మేము వాడుతున్నారు అని చెప్పి చెప్తే, సరే మరి ఆనందయ్య మందు వాడతారని చెప్తే వాడతామని చెప్పారన్నమాట. సరే అని చెప్పేసి నేను ఆనందయ్య మందు కోసం మేము నెల్లూరుకి వెళ్తామని చెప్పి అన్నారు. నెల్లూరు అవసరం లేదు, కరీంనగర్లో మన కళ్యాణ్ ఉన్నాడు, అతను ఇస్తాడని చెప్పంటే మన కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆనందయ్య మందు తీసుకొని వెళ్ళి ఆ పేషెంట్కి వేశారు. వేసిన తర్వాత 60-80 మధ్య ఉన్న ఆక్సిజన్ సాచురేషన్ కాస్త 90 ప్లస్కి వచ్చేసిందన్నమాట. ఆ తర్వాత తగ్గుతుంది హాస్పిటల్లో, ఇంకా అతనికి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిన తర్వాత వీళ్ళకి కొంచెం ఆనందం వచ్చింది, బతికేస్తారని చెప్పేసి. అప్పటికే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, అప్పటికే 5-6 లక్షలు అయిపోయినాయి పేదవాళ్ళు. సో ఇంకా డబ్బులు లేవు, ఆక్సిజన్ మీద అయితే బతుకుతున్నాడు కదా అని చెప్పేసి ఏం చేశారు, ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఆక్సిజన్ పెట్టండి, బతికిచ్చండి మన నాన్న అని చెప్పంటే సరే అని చెప్పేసి గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్లో పెట్టుకొని ఆక్సిజన్ మీద బతుకుతాడనమాట. ఆనందయ్య మంది వేసిన తర్వాత వీళ్ళకి ధైర్యం వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. తర్వాత 90 ప్లస్లో ఆక్సిజన్ సాచురేషన్స్ ఉన్నాయి. అంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్లో డైలీ 14 లీటర్స్ ఆక్సిజన్ అవసరం వచ్చేది, ఆఫ్టర్ ఆనందయ్య మందు తర్వాత 7 లీటర్స్ 6 లీటర్స్ అట్లా అవసరం వచ్చిందన్నమాట గవర్నమెంట్ హాస్పిటల్లో. సో ఎన్ని రోజులు అని చెప్పేసి ఇట్లా ఆక్సిజన్ మీద బతికిస్తామని చెప్పేసి మళ్ళీ నాకు ఫోన్ చేశారు. అన్న ఇంకేమన్నా సోర్స్ ఉంటే ఇవ్వండి అన్న, ఇంకెన్ని రోజులు అని చెప్పేసి ఆక్సిజన్ మీద బతుకుతారు, ఆయుర్వేదం మీద అయితే మాకు నమ్మకం ఉందని చెప్పి అన్నారు. అప్పుడు నాకు సుధా కొనకల్ల అక్క నాకు గుర్తొచ్చింది. తమ్ముడు ఒకసారి సుధా కొనకల్ల అక్కని మనం కన్సల్ట్ అవుదాం, సెట్ అయిపోద్దని చెప్పంటే నెంబర్ ఇవ్వండి అన్నాను అనమాట. సో అక్క నెంబర్ ఇచ్చేసి అక్కకు ఫోన్ చేసి చెప్పానమాట, అక్క ఇట్లా పలానా పేషెంట్ వస్తున్నారు ఆదిలాబాద్ నుంచి, కొంచెం చూసుకోండి అక్క అంటే సరే తమ్ముడు పంపించని చెప్పింది. తర్వాత తనకి ఏమని గంగాధర్ వాళ్ళు కార్ తీసుకొని కార్లో వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి అక్కడ మెడిసిన్ తీసుకున్నారు. ఎంత మెడిసిన్స్కి 3000 రూపీస్ ఛార్జ్ అయింది. ఆ మందులు తీసుకొని వెళ్ళి పేషెంట్కి వాడిపించారు. వాడిపించిన తర్వాత ఎన్ని రోజులు అవుతుంది? నెక్స్ట్ డే ఓకే వాడుతున్న ఒక 2-3 డేస్లోనే రిజల్ట్ వచ్చిందనమాట. సో అతను బెడ్కే పరిమితం అయిపోయి కంప్లీట్ ఆక్సిజన్ మీదనే ఉండేవాడు అనమాట, ఆక్సిజన్ తీసి చచ్చిపోయేవాడు, ఎందుకంటే కరోనా వల్ల లంగ్స్ అన్ని పాడైపోయినాయి. సో అలాంటి వ్యక్తి అనమాట. సో ఎప్పుడైతే సుధా కొనకల్లక్క దగ్గర మెడిసిన్ తీసుకెళ్ళి, ఆయుర్వేద మెడిసిన్ తీసుకెళ్ళి వాడిచ్చారో 2-3 డేస్లో రిజల్ట్ వచ్చిందనమాట. అంటే ఆక్సిజన్ తీసి పక్కన పెట్టి కాసేపు నడవడం, ఒక 2-3 అవర్స్ ఆక్సిజన్ లేకుండా ఉండడం, నడవడం మొదలు పెట్టాడనమాట. ఎప్పుడైతే బెడ్ మీద పరిమితం అయ్యాడు, లెట్రిన్ అవన్నీ బెడ్ మీద ఉండేయన్నమాట, అలాంటిది ఇప్పుడు నడుస్తున్నాడు, హ్యాపీగా నడుస్తున్నాడు, ఆక్సిజన్ తీసేసిన బతుకుతున్నాడు. ఆనందయ్య మందు ముందుకు అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నప్పుడు 14 లీటర్స్ ఆక్సిజన్ వాడేవాళ్ళు, అప్పుడు ఎంత 60-80 మధ్యలో ఉండే ఆక్సిజన్ సాచురేషన్స్ ఆనందయ్య మందు తర్వాత 90 90 ప్లస్లో వచ్చేసింది. ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ అయిన తర్వాత డైలీ
7 లీటర్స్ గ్యాస్ మన ఆక్సిజన్ అయ్యేది. అలాంటిది సుధాక మెడిసిన్స్ వేయగానే ఆక్సిజన్ లెవెల్స్ చాలా నార్మల్ పేషెంట్స్కి ఎంత ఉండాలో అంత వచ్చేసినాయి అన్నమాట. నార్మల్ కండిషన్కి వచ్చేసాడు. ఇప్పుడు ఆక్సిజన్ తీసేసి 3 అవర్స్ 4 అవర్స్ నడుస్తున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. డాక్టర్స్ కూడా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ స్టిల్ ఇప్పటికీ అక్కడే ఉన్నారన్నమాట. అంటే అతనికి ఆక్సిజన్ అవసరం కదా, సో రిమ్స్ హాస్పిటల్లో పెట్టేసి ఇప్పుడు ఆక్సిజన్ ఇస్తున్నారు. డైలీ 1 లీటర్ అవసరం వస్తుంది. ఎప్పుడైతే 14 లీటర్స్ అవసరం ఉండే పేషెంట్కి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నప్పుడు, ఆనందమైన తర్వాత 7 లీటర్స్ 6 లీటర్స్ అట్లా అవసరం వచ్చింది. సుధాక మేడం మెడిసిన్ వాడిన తర్వాత జస్ట్ లీటర్ వాడుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు వాడబట్టి జస్ట్ 1 వీక్ అవుతుంది, అంతేగా 1 వీక్ అవుతుంది. 1 వీక్లోనే ఇంత రిజల్ట్ వచ్చింది. సో త్వరలో ఆ పేషెంట్ మొత్తం తగ్గి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. లక్షలు పోసి మనం హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పేషెంట్ పేరు సంతోష్, 40 ఏళ్ళు ఉంటాయి. ఆస్తులు పేదవాళ్ళు ఏదో ఉంటుంది అమ్మేసి హాస్పిటల్లో పెట్టేశారు. లాస్ట్కి డబ్బులు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ గంగాధర్ అన్న మా నాన్న ఎట్లని కాపాడండి అన్న అని చెప్పంటే వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అంత పరిస్థితి వస్తుంది. ఉన్నాయన్నీ అమ్ముకుండా ప్రాణాలు కాపాడుకోలేము. ఇప్పుడు ఎలాంటి 3000 రూపాయలు కేవలం ఆనందయ్య మంది అయితే ఫ్రీగా వచ్చేసింది, దానివల్ల బ్రతికాడు. సుధాక మెడిసిన్స్ జస్ట్ 3000 రూపీస్ ఛార్జ్ చేశారు. 3000 రూపాయల్లో ఇప్పుడు అతను ఆక్సిజన్ తీసి పక్కన పెట్టేసి నడుస్తున్నాడు. ప్రైవేట్ హాస్పిటల్లో బతకడు గ్యారంటీ లేదు తీసుకెళ్ళమన్న పేషెంట్ని 3000 రూపాయలతో ఆయుర్వేద మందుతో బతికిచ్చాం. ఆలోచించండి జాగ్రత్తగా, ఏ అనారోగ్యం వచ్చినా ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, వాళ్ళ దగ్గర ప్రికాషన్స్ తీసుకోండి, దాంతోపాటు ఆయుర్వేదం హోమియోపతి వాడండి, తగ్గించుకొని మన జీవితాలని కాపాడుకుందాం. ప్రైవేట్ హాస్పిటల్ అంటే చూసారు కదా, ప్రైవేట్ హాస్పిటల్ ఎంత మోసాలు మాయము. సో జాగ్రత్తగా ఉండండి, పేదవాళ్ళని కాపాడుకుందాం. ఎంతో కొంత ఆస్తులు ఉంటే ఆస్తులు కూడా అమ్మేసి అడుగు తినే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కోరుకుంటున్నా. సో చాలామందికి అవగాహన లేకనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. సో నాకు అవగాహన లేనప్పుడు, నాకు మొదట్లో క్యాన్సర్ వచ్చినప్పుడు చచ్చిపోవాలనుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు లేరు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సో అలాంటి పరిస్థితి అంటే అవేర్నెస్ అనేది మనిషిని బ్రతికిస్తుంది. ఒక గుండె ధైర్యం, ఏం కాదు మేమున్నాము అనే ఒక ధైర్యం మనిషిని బతికిస్తుంది. సో ఆయుర్వేదంలో అంత ప్రాముఖ్యత ఉంది, మంచి మందులు ఉన్నాయి. కొంతమంది అనుకుంటారు ఈ జనరేషన్లో ఆయుర్వేదం ఏంట్రా అని. ఇంతమంది పేషెంట్ చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం? సో దయచేసి అందరికీ అవగాహన కల్పించండి, ఆయుర్వేదం హోమియోపతి ద బెస్ట్ మెడిసిన్స్ అని చెప్పేసి. సో దయచేసి ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నా, క్రిటికల్ ఎమర్జెన్సీ ఏదున్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. వాళ్ళు పనిచేయకపోతే గల్లబట్టి అడగండి, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. ఏ పేషెంట్ని కూడా వదిలేయరు. ఒక ఆపరేషన్ చేసిన తర్వాత 4-5 ఎంక్వైరీలు ఉంటాయి పేషెంట్ మీద. సో వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుడు చేయరు, చేసిన పని సరిగ్గా చేస్తారు. ఇప్పుడు లివర్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ వేరే పేషెంట్లు కానీ డబ్బులు ఉన్నప్పుడు అన్ని హాస్పిటల్ తిరిగి లాస్ట్కు ఉస్మానియా హాస్పిటల్కి వస్తారు. నేనే బోల్డ్ మన్ జాయిన్ చేయించాను. సో అన్ని హాస్పిటల్ తిరిగి లాస్ట్కు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. అదేదో ముందే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే డబ్బులు అన్నీ మిగులుతాయి కదా, వీళ్ళకి అవగాహన లేదు. ఏమంటారంటే 2 పైసలకైనా మంచిదే, మా భర్తను కాపాడుకుందాం, మా తండ్రిని కాపాడుకుందాం, నా బంధువుని కాపాడుకుందాం అనే కొద్ది ఆశతోని డబ్బులన్నీ గుళ్ళ వేసుకుంటారు. లాస్ట్కి మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్కి వస్తారు. ఈ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ, ఈ పెద్ద పెద్ద సినిమా స్టార్స్ కానీ గవర్నమెంట్ డాక్టర్లని పిలిపించుకొని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా సీనియర్ స్పెషలిస్ట్ ఉంటారు, చాలా సీనియర్ డాక్టర్లు ఉంటారు. అంటే రోజుకి దాదాపు 10-20 ఆపరేషన్లు చేస్తుంటారు ఫ్రీ కాబట్టి. ప్రతి సమస్యకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు కాబట్టి ఈ డాక్టర్లు రోజు 10 ఆపరేషన్లు చేస్తారు. సో రోజు 10 ఆపరేషన్లు చేసిన డాక్టర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎన్ని కేసులు చూసుంటాడు? ప్రైవేట్ హాస్పిటల్లో 10 పేషెంట్లు వస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్లో 100 పేషెంట్లు వస్తారు.
రోజు 100 ఆపరేషన్ చేసిన వాడికి రోజు 2-3 ఆపరేషన్ చేసినా తేడా లేదా? సో గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా సీనియర్ స్పెషలిస్ట్ ఉంటారు, చాలా బాగా క్యూర్ చేస్తారు ఏ సమస్యకైనా. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఏ రోగాన్ని అయినా తగ్గించుకోండి, 10 మందికి అవగాహన చెప్పించండి, ఉన్న పేదవాళ్ళ ఆస్తులన్నీ కరిగించకండి అన్న. ఇప్పుడు ప్రాణం పోద్ది, డబ్బులు పోతాయి. పోనీ డబ్బులు పోతే పోయినాయి, ప్రాణం అయినా మిగులుతుందా అంటే ఇటు ప్రాణం మిగలదు అటు డబ్బులు ఉండవు. సో దయచేసి అందరికీ అవగాహన కల్పిస్తారని ఆశిస్తున్నా. మనందరం జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకొద్దాం, మన గవర్నమెంట్ హాస్పిటల్ని ముందు తీసుకొద్దాం, ఆయుర్వేదం ప్రాముఖ్యతని 10 మందికి తెలియజేద్దాం, హోమియోపతి యొక్క వైద్యం యొక్క గొప్పతనాన్ని 10 మందికి తెలియజేద్దాం. ఈ 3 వైద్యాలతో మన జనాల్ని, మన పేదవాళ్ళని అనాథలుగా భిక్షగాళ్ళుగా చేయకుండా కాపాడుకుందామని ఆశిస్తున్నా. దయచేసి కుదిరినంత వరకు షేర్ చేయండి, జనాలకు ఒక అవేర్నెస్ వస్తుంది. థ్యాంక్ యూ అండి.